నమస్తే, వెల్కమ్ టు సుధా టీవీ. ప్రస్తుతం మనతో పాటు దెందరూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఇన్ని రోజులు అంటే టికెట్ ప్రకటించిన దగ్గర నుంచి కాంగ్రెస్లో ఒక జోష్ వచ్చింది, అంటే పాత కాంగ్రెస్ని ఒక దెందరూర్ నియోజకవర్గంలో మళ్ళీ కూర్చోబెడతాం అన్న జోష్ మీలో కనిపించింది. అలాగే తిరిగారు, ఇన్ని రోజులు ప్రచారం జరిగింది, దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు, జనాల స్పందన ఎలా ఉంది? దెందరూర్ నియోజకవర్గంలో ప్రజల యొక్క స్పందన చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా మక్కువగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విధానాలే. కాంగ్రెస్ పార్టీ రేపు సెంట్రల్ గవర్నమెంట్గా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ జీవం పోసుకుని షర్మిలా గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పనేటటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా గౌరవంగా ఆహ్వానిస్తూ ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇంటింటికి తిరిగి మా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని మేము ప్రజలందరికీ తెలియపరిచేటట్టుగా మేము తిరిగాము. అందరూ మంచి స్పందనతో ఉన్నారు. అయితే ఏంటంటే మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మేము చాలా బాగా మంచి పనులు చేస్తున్నామని చెప్పుకునేటటువంటి వైసీపీ పార్టీ ఎందుకు జనాల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు? మీ పథకాలు బాగున్నాయి కదా, మీరంటే బాగా ఇష్టంగా ఉన్నారు కదా, మరి ఎందుకు ప్రజలందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు? అంటే మీ మీద మీకే నమ్మకం లేదు, వాళ్ళ మీద ఎవరికే నమ్మకం లేదు. మేము ప్రచారం చేశాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని గురించి, మా షర్మిలా గారి గురించి, మా నాయకత్వం దెందరూర్ నియోజకవర్గంలో నా నాయకత్వాన్ని గురించి మేము ప్రచారం చేశాం. మా ప్రచారానికి అనుకూలంగా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. మీరు మరి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంకా ప్రలోభాలు చేస్తారు ఎందుకు? ప్రచారం చేసి ఊరుకోవచ్చు కదా, ఏమి మాట్లాడకుండా ఊరుకుంటే ఓట్లు ఎవరికి వేస్తారో తెలుస్తుంది కదా. దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నది కూడా దుర్మార్గం. మీరేం చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నారా చెప్పండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే మీరు ప్రచారం చేసి మాట్లాడకుండా ఊరుకుంటున్నారా? ప్రతి వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి మాయమాటలు చెప్పి మరలా అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నారు, అది అసంభవం. మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. చదువుకున్న యువతి యువకులందరికీ కూడా శాశ్వతమైన ఉద్యోగాలు వస్తాయని చెప్పానని, చదువుకునేటటువంటి పిల్లలు విదేశాలకు వెళ్ళి మంచి చదువులు చదువుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మేము నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పానని ప్రజలందరికీ కూడా మేము చెప్పుకుంటూ తిరిగాము. మమ్మల్ని అందరూ కూడా గౌరవంగా ఆదరించారు. అంటే మెయిన్గా అంటే మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ కొన్ని పనులు అయితే చేశారు కొన్ని ఊర్లకి, లేదా ఏదన్నా మాట ఇస్తే చేస్తారు. అలాగే మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కూడా మొండూరు కావచ్చు, లేదంటే మిగిలిన ఊర్లకు కావచ్చు, అంటే నేను కొన్ని ఈ పనులు చేసి పెడతారని చెప్పి అంటే కొన్ని హామీలు ఇచ్చారు కదా, అవి వచ్చిన వెంటనే ఎంత ఫాస్ట్గా చేయాలనుకుంటున్నారు? అసలు నేను ఇప్పుడు ఈ రోజు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే ఉన్నాం. పనిచేసినప్పుడల్లా ఈ గ్రామానికి ఎన్నో చేశాం. ఈ గ్రామంలో ఇళ్ళు కట్టి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు తెప్పించాం, ఇళ్ళు కట్టించాం, ఇంటి లోన్లు ఇప్పించాం, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం లోన్లు ఇప్పించాను. నేను ఈ గ్రామంలో 650 మందికి వివాహాలు జరిపించాను నా సొంత ఖర్చులతోటి. అలాగే పేదలందరికీ కూడా పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేశాము. అలాగే పుట్టిన వాళ్ళకి, గిట్టిన వాళ్ళకి అన్ని రకాల సహాయాలు చేసుకుంటూ ఈ గ్రామంలో అభివృద్ధి పథంగా మేము ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చాం. ఈ ఊళ్ళో నేను చేసినటువంటిది సిమెంట్ రోడ్లు పోయటమే కానీ, డ్రైన్లు కట్టించటమే కానీ, వగేరా వగేరా అన్నీ కూడా నిస్వార్థంగా ఏ ఒక్కటి కాకోకుండా చేసాం. అలాగే రైతాంగానికి, రైతులకు చాలల్లోకి వెళ్తానికి రోడ్లు వేయించటమే కానీ, చెరువులు బాగు చేయించటం, చెరువుల్లోకి నీళ్ళెళ్ళటం కోసం పైప్ లైన్ వేయటం, చెరువుగట్లు బాగు చేయించడం, చెరువుగట్ల మీద రోడ్లు వేయటం, అబ్బా ఒకటి కాదు, ఈ ఊళ్ళో ఏదన్నా అభివృద్ధి పని అంటూ జరిగిందంటే అది నా వల్లనే. ఈ అబ్బాయి సోదరి వచ్చి, ఈ కొటార అబ్బాయి సోదరి వచ్చి ఈ ఊరిని, ఈ ఊళ్ళో ఉన్నటటువంటి కుటుంబాలని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు. అన్నకి తమ్ముడు కాకోకుండా, తమ్ముడికి అన్న కాకోకుండా,
ఒక కుటుంబంలోనే రెండేసి చీలికలు పెట్టి ఆళ్ళకాళ్ళకే తాయిలాలు ఇచ్చుకుంటాను. హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం, లేకపోతే కొంతమందికి ఈ జలకళ ద్వారాగా నేనే ఇస్తున్నట్టుగా బిళ్ళప్పించి బోర్లు కొన్ని ఇచ్చి మోటార్లు కొన్ని వేపించి ఇట్ట రకరకాల అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకడిని తను తీసుకోవటం, ఒకటి తెలుగుదేశంలో ఉండటం, ఇంకొక అన్నదమ్ములు ఉన్నారంటే ఆయన ఒకడిని తీసుకోవటం, ఇంకొకటి కాంగ్రెస్లో ఉండటం. ఇలాగా కుటుంబాలన్నీ చీల్చి ఇంకా వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇచ్చి కొద్ది కొద్దిగా ప్యాకేజీలు ఈ పని చేయి నువ్వు, నేను ఈ డబ్బులు ఇస్తాను, ఈ పని చేయి ఈ డబ్బులు ఇస్తానని చెప్పాను. దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు ఈ దెందులూరు నియోజకవర్గంలో కొటార అబ్బాయి సోదరి. కొటార అబ్బాయి సోదరి పేరు మీదుగా ఈ దెందులూరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి అరాచకాలు, అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ అబ్బాయి సోదరిని 20,000 తేడాతో జనాలు ఓడిస్తూ ఉన్నారు కనుక అతను పోయిన తర్వాత మంచి భవిష్యత్తు ఎలా చేస్తామని చెప్పానంటే ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక సెంట్రల్ గవర్నమెంటు మాకు పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ని మేము తీసుకుని ఆ సదుపాయాలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మెయిన్గా చదువుకున్నటటువంటి నిరుద్యోగుల మీద మేము ప్రధాన ఫోకస్ పెట్టదలుచుకున్నాము. ఎందుకంటే చదువుకుని ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి జీవితం వెచ్చించి 25 సంవత్సరాలు చదువుకున్నటటువంటి వాళ్ళు ఖాళీగా ఉండటము, లేకపోతే చిన్న చిన్న లేబర్ పనులు చేయటము చాలా దురదృష్టకరమైనటటువంటిది. కొంతమంది ఆటోలు తోలుతూ ఉన్నారు, కొంతమంది పామాయిల్ కోస్తున్నారు, కొంతమంది వ్యవసాయ లేబర్ కింద ఉన్నారు, కొంతమంది బిల్డింగ్ వర్కర్స్ కింద ఉన్నారు. ఇవన్నీ కూడా దురదృష్టకరమైంది. అవన్నీ లేకపోకుండా చదువుకున్న ప్రతి వాళ్ళకి కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు, మంచి కంపెనీలు వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మంచి మంచి కంపెనీలు వస్తే, ప్రత్యేక హోదా వస్తే మా దెందులూరు నియోజకవర్గానికి 100 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పని తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా ఫైనల్గా ఎలక్షన్ ప్రచారం అయితే ముగిసింది, అలాగే ఎల్లుండ ఎలక్షన్ 7:30 నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఓటేసే ప్రతి ఒక్కరికి కూడా, అంటే పొరుగు దేశాలు ఉన్న వాళ్ళు కూడా, అంటే దేశాల నుంచి కూడా ఈసారి కొత్తగా అనూహ్యంగా కొంతమంది ఎక్కువ మంది రావడం జరుగుతుంది, అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్న వాళ్ళు లక్షల మంది తరలి వస్తున్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా? అమ్మా, అమ్మలారా, అయ్యలారా, మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఇది చాలా కీలకమైనటువంటి సమయం. దేశ పరిస్థితులన్నింటినీ కూడా గమనించండి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని గమనించండి. ఎందుకంటే ఇప్పుడున్నటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటటువంటి గవర్నమెంటు ఏదో మాకు డబ్బులు ఇస్తున్నారు, 5,000 10,000 ఇస్తున్నారని చెప్పానని అనుకుంటున్నారు. చాలా దురదృష్టకరమైంది. మీ చిన్నపిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు చాలా పాడైపోతూ ఉంది. శాశ్వతమైనటటువంటి అభివృద్ధి అయినటటువంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అసలు రేట్లు ఎంత పెరిగిపోయినాయి, జీవన విధానం ఎంత పెరిగిపోయింది, ఎంత కష్టమవుతూ ఉంది, సామాన్య ప్రజలు కూడా కష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని అతిముఖించాలంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయకూడదు. మీరు ఎవరికేసినా, ఏ పార్టీకి వేసినా ఓటు సద్వినియోగం అవుతుంది, తప్పితే ఫ్యాన్ గుర్తు కనుక ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, ఇంకా దిగజారిపోద్ది, ఇక రాబోయే రోజులు కూడా చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి. వాళ్ళు ఏంటంటే మాయమాటలు చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు, డబ్బుతో ప్రేరేపిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు ప్రేరేపణ కాబోకండి. న్యాయంగా, ధర్మంగా మన దేశం, మన రాష్ట్రం ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుద్దో అని చెప్పనని మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఈ రోజున అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు వరకు ఉన్నటటువంటి పరిస్థితులు కానీ, ఈ ఫెడరల్ సిస్టము బలపడాలన్నా, ఫెడరల్ విధానం బలపడాలన్నా మన ఖచ్చితంగా కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్కి ఓటేస్తేనే ఈ దేశ భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్కి అయితే కంపల్సరిగా ఊపిరి లాంటి మన ప్రత్యేక హోదా వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మన పిల్లలు విదేశాలకు వెళ్ళకోకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునేటటువంటి విధానం ఒక ప్రత్యేక హోదా ద్వారాగానే వస్తుందని చెప్పానని, ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము
మేము నిరంతరం కృషి చేస్తానే ఉంటామని చెప్పానని తెలియపరుస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మాకు సహాయంగా ఉండండి, మాకు తోడుగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పరుస్తూ ఉంది. మనం ప్రపంచంలోనే మనం ఒక ఉన్నత స్థానానికి మనం వెళ్ళేటట్టుగాను మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడా కూడా రాజధాని లేకోకుండా పోయింది. ఈ రాజధాని నిర్మాణం చేయాలన్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నా, ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి నిర్మాణం కావాలన్నా ఈ వైసీపీ రాకపోకుండా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక 5 సంవత్సరాలు ఆయన్ని పక్కకు పెట్టేసేసి వేరే వాళ్ళతో మనం పనిచేపించుకుంటా ఉండి కాంగ్రెస్ పార్టీని చేయూతగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే అభివృద్ధి జరుపుకోవాలని చెప్పానని ప్రజలందరినీ నమస్కరించి కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటివరకు ఉన్న అల్వాడి నరసింహమూర్తి గారు కాంగ్రెస్ అంటే దెందులూరులో ఏమన్నా అభివృద్ధి రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా కానీ కాంగ్రెస్కు ఓటేసి కంపల్సరీ తప్పనిసరిగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి ఏంటో నేను చేసి చూపిస్తాను. కాంగ్రెస్ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయమే కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమ అమూల్యమైన ఓటుని వేసి వినియోగించుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇది దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి సమాచారం. కెమెరామెన్ హేమంత్, శ్రీరామ్, సోదా టీవీ.